ఈ నెల 24న ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చించబోతున్నారు శివ? రైట్, మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకి చంద్రబాబు అధ్యక్షన సచివాలయం మొదటి బ్లాక్లో ప్రారంభం కాబోతుంది. ఈ అంశానికి సంబంధించి కూడా పలు కీలకమైన అంశాలకు సంబంధించి కూడా క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలకు సంబంధించి కూడా ఈ క్యాబినెట్లో కీలకమైన బిల్లులకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి గత పాలకుల ప్రభుత్వానికి సంబంధించిన పథకాలని అనేక సందర్భాల్లో కూడా మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో తాజాగా మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీంతోపాటుగా ప్రధానంగా చూసుకుంటే కనుక ల్యాండ్ టైటిల్ యాక్ట్ని మొట్టమొదటిసారిగా కూడా ఏపీ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా పవన్ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఇవాళ రేపట్లో కూడా దానికి సంబంధించి కొంత తుది కసరత్తు అయితే జరుగుతుంది. 24వ తేదీన క్యాబినెట్ భేటీలో దీనికి సంబంధించి కూడా ఆమోదం పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత దాన్ని గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు. ఆ తర్వాత మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా ఏదైతే ఇటీవల పెంచిన పలు అంశాలకు సంబంధించి ఫ్యాంక్షన్ విషయంలో కానీ లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కూడా వాటన్నిటికి సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రెండో అంశానికి సంబంధించి చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితమే విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2 సంతకాలు చేశారు, 1-2 సంతకాలు. మొదటి సంతకానికి సంబంధించి ఉపాధి హామీ పథకాన్ని ఉద్వానవన సంబంధిత పనులకు అనుసంధానం చేస్తూ దేశంలో ఎక్కడా కూడా చేయలేదు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అనేది దేశవ్యాప్తంగా ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఏదైతే ఉద్వానవన శాఖ సంబంధించి కూడా మార్పు అంటే కొంత యాడ్ చేస్తూ కూడా మొదటి సంతకాన్ని పవన్ కళ్యాణ్ చేశారు. అలాగే ఈ సంతకం చేసిన దానికి పెన్నుకు సంబంధించి కూడా జన సైనికుడు అభిమాని ఇచ్చిన పెన్నుతో పవన్ కళ్యాణ్ సంతకం చేశారు. ఇక రెండో అంశానికి సంబంధించి కూడా గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. ప్రతి గిరిజన గ్రామంలో ఖచ్చితంగా పంచాయతీ భవనం ఉండాలనే దానికి సంబంధించి కూడా 2వ సంతకాన్ని పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది. దీనికి ఇటీవల కాలంలో ఆయన వదిన సురేఖ చిరంజీవి సతీమణి సురేఖ ఇచ్చిన పెన్నుతో ఆయన 2వ సంతకాన్ని కూడా చేయటం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఆయన రంగంలో దిగి యాక్షన్ ప్లాన్ని ప్రారంభించారు. అధికారులు ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం ప్రారంభించారు. కొద్దిసేపు క్రితమే ఆయన ఏదైతే 5 శాఖలకు సంబంధించి బాధ్యతలు నిర్వహిస్తున్నారో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ అటవీ శాఖ, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన 5 శాఖలను కూడా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. ఈ శాఖల హెచ్ఓడీలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయన భేటీ అవడానికి ముందు గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన పలువురు కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు కూడా, అలాగే రాజధాని ప్రాంతంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్లు కూడా పవన్ కళ్యాణ్ని మర్యాదపూర్వకంగా కూడా కలిసి అభినందనలు తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే రానున్న 2 రోజుల్లో ఈ నెల 21వ తేదీ నుంచి జరగబోతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన శాఖలకు సంబంధించి తీసుకోబోతున్న మార్పులు చేర్పులు, అలాగే ఆ శాఖలకు సంబంధించి గతంలో జరిగిన ఏ విధంగా అయితే గతంలో పనులు జరిగాయి, ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అయితే పూర్తి స్థాయిలో గత 5 సంవత్సరాల పాలకుల టైంలో నిర్వీర్యమైన పరిస్థితి కనిపించింది. పంచాయతీకి సంబంధించి నిధులు లేక సర్పంచులు అయితే భిక్షాటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో జరిగింది. సో భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు ఉత్తమం అవ్వకుండా గ్రామ స్వరాజ్యం రావాలనేదే పవన్ కళ్యాణ్ ధ్యేయంగా కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఆయన అనేకమైన మార్పులు చేర్పులకు సంబంధించి కూడా అధికారులతో సమీక్షా సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత పంచాయతీరాజ్ గ్రూప్ 2, గ్రూప్ 4 అధికారులతో ఆయన సమావేశమై అక్కడి నుంచి కూడా నేరుగా మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్తారు. థ్యాంక్ యూ శివ.